హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్ టుడే రాజీ స్టైల్లో మిగిలిపోయిన అన్నంతో వడలను ఏ విధంగా వేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము మనం ఎంతో ఖర్చు చేసి బియ్యంతో రైస్ని వండుకుంటూ ఉంటాము మనం తినంగా మిగిలిన రైస్ని ప్రొద్దున చెద్దెన్నంలాగా తినమంటే ప్రస్తుత కాలంలో పిల్లలు కానీ పెద్దలు కానీ తినట్లేదు అలాంటప్పుడు ఆ రైస్ని పారవేయకుండా వడలను ఏ విధంగా వేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాము మిగిలిపోయిన అన్నాన్ని ఈ విధంగా పొడి పొడిగా మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు దీనిలో కొద్దిగా మాత్రమే వాటర్ని వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి చాలా వరకు వాటర్ని వేయద్దండి కొద్దిగా మాత్రమే వేసి పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి వాటర్ని ఎక్కువగా వేయకూడదు కొద్ది మాత్రమే వేసి బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము ఇందులో ఒక కప్పుమైన సుజీ రవ్వనే యాడ్ చేసుకోవాలి సన్నగా ఉన్న ఉప్మా రవ్వనే యాడ్ చేసుకోవాలి లావుగా ఉన్నది కాదు ఇందులోనే మరో కప్పుమైన సన్నగా తరిమి ఉంచుకున్న ఉల్లి ముక్కల్ని మన రుచికి తగిన విధంగా సాల్ట్ని అలాగే సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరని కరివేపాకుని పచ్చిమిర్చి ముక్కల్ని అల్లం పీసెస్ని యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్నంతా బాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ని వేస్తూ వడలకు ఏ కన్సిస్టెన్సీ కావాలనో చూసుకుంటూ వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి కొద్దిమంది దీనిలో శనగపిండిని కూడా యాడ్ చేసుకుంటారు నేనైతే యాడ్ చేయట్లేదు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ స్పూన్మైన జీలకర్రని వన్ పించుమైన వంట సోడాని కూడా యాడ్ చేసుకుని బాగా మరోమారు మిక్స్ చేసుకోవాలి ఇందులో మనం సుజీ రవ్వను వాడాం కాబట్టి వడలు అనేవి క్రిస్పీగా వస్తాయి అదే శనగపిండిని వాడామంటే వడలు క్రిస్పీగా రావు కాబట్టి నేను సుజీ రవ్వను వాడాను బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అరచేతిలో వేసి వడలుగా వేసుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి స్టవ్ పైన గుంతపాటి ప్యాన్ను పెట్టేసి అందులో వడలను వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా కాగిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఆయిల్ అంతా బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి వడలను వేసుకోవాలి మీకు అరచేతితో వడలను వేసుకునేది రాకపోతే ప్లాస్టిక్ కవర్ పైన అయినా వడలను వేసుకోవచ్చు చాలామంది ప్లాస్టిక్ కవర్ పైన వడలను చేసి వేస్తూ ఉంటారు అలాగైనా వేసుకోవచ్చు అరచేతితో వేసేవాళ్ళు ఉంటే కనుక అరచేతితో అయినా వేసుకోవచ్చు వీటిని అటు ఇటు తిప్పుతూ దోరగా కాల్చుకోవాలి మిగిలిపోయిన అన్నంతో ఈ విధంగా మనం వడలను కూడా వేసుకోవచ్చు కొంతమంది పునుగులు కూడా వేసుకుంటూ ఉంటారు అవి కూడా వేసుకోవచ్చండి పునుగులను కూడా ఇవి బాగా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి మరి ఒక మారు వేసి చూపిస్తున్నాను మనం వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువగా వేసుకున్నామంటే వడలు ఈ విధంగా గట్టిగా మనకు రావు కాబట్టి తక్కువగా చూసుకొని పిండిని బాగా నీట్గా కలుపుకోవాలి ఇవన్నీ బ్రౌన్ కలర్కి వచ్చేంతవరకు ఉన్నిచ్చి తర్వాత ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇంతేనండి మిగిలిపోయిన అన్నంతో వడలను వేసుకోవటం మీ ఇంట్లో కూడా ఎప్పుడైనా రైస్ అనేది మిగిలితే కనుక ఈ విధంగా వడలను వేసుకొని టేస్ట్ చేయండి చాలా బాగుంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని కుకింగ్ అండ్ హెల్త్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్